ప్రకాశం జిల్లా చీరాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం చీరాల నియోజకవర్గ అధ్యక్షులు గుంటి శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన కార్యదర్శి బత్తుల అమిత్, వల్లెపు వేణు, తుపాకుల విజయ్ కుమార్, చేనేత నాయకులు గోలి గిరికుమార్, పారపత్తిన జవహర్లాల్, బొంబాయిరెడ్డి, శవణం సుబ్బారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ బాచి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున్నటువంటి బ్రిటిష్ పాలకులకి సైమన్ కమిషన్ కి ఎదురేగి ఇప్పుడు ఉన్నటువంటి మద్రాసు చెన్నై రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ సెంటర్ లో అతనిని ఆ యొక్క బ్రిటిష్ సైన్యాన్ని కాలుస్తామని బెదిరిస్తుంటే తను గుండెలు సొక్కా చించేసి నన్ను కాల్చిన తర్వాత మా వాళ్ళందరినీ కాల్చండి అని చెప్పేసి ఎదురేడినటువంటి మహోన్నతమైన దీశాలి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు. అలాంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రంలో 1946 సంవత్సరంలోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయినటువంటి మన టంగుటూరు ప్రకాశం పంతులు మన తెలుగువాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి తమిళులు రాజాజీ, కామరాజు వీళ్ళందరూ ఆయనని దించాలని చెప్పేసి తమిళులందరూ కలిసి మన తెలుగువాడిని ముఖ్యమంత్రి అవటం ఏంటి తెలుగువాడు అని చెప్పేసి దించేసినటువంటి ఆ రోజులలో కామరాజు గారు, అన్నాదొరయ్య గారు, ప్రకాశం పంతులు గారు మంచివాడు, ఆయనటువంటి నీతి నిజాయితీ గలవాడు అని పేరు కల్పినటువంటి గొప్ప కామరాజు నాడారు గారు వీరికి. కాబట్టి ప్రకాశం పంతులు గారి యొక్క జీవన శైలి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలుసుకోవాలి. రాష్ట్రంగా ఉన్న తొలి ముఖ్యమంత్రిగా అంతటి స్థాయికి ఒక సామాన్యుడు వచ్చాడు అంటే అంత ఈజీగా రాలేదు. ఎంతో ఉద్యమ స్ఫూర్తితో, ఎంతో మంచి లక్షణాలతో, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఆ రోజున ఉన్న బ్రిటిష్ పరిపాలనలో ఎదురొట్టి మన తెలుగువారే కాదు ఎవరైనా కానీ ఏ ఆపదలో ఉన్నా కానీ ముందుండి నడిపించి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మహోన్నత వ్యక్తిగా నిలబడిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాళి